దళితులపై ఆంధ్రప్రదేశ్ లో దాడులు పెరిగిపోయాయని టీడీపీ దళిత నాయకులు కోరారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో నిరసన తెలిపారు వరప్రసాద్ అనే వ్యక్తిపై శిరోమణన వేయడం దారుణమని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలు వాళ్ళు తెలియజేశారు అక్రమ ఇసుకను ఆపినందుకు తూర్పు గోదావరి జిల్లా సీతారాం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుగుమల్లి ప్రసాద్ అనే దళిత యువకుడిపై వైసీపీ గుండాలు దారుణంగా ప్రవర్తించి వాళ్ళ అధికార మదంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ ఆదేశాలతో ఆ పోలీస్ ఆఫీసర్ చేత అతనికి శిరోమణనం ఘోరమైన అవమానకరమైన శిరోమణనాన్ని చేయించారు దీనికి కారకులైన 7 మంది ముద్దాయిలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగా 7వ ముద్దాయిన ఎస్ఐ పైన మాత్రమే శిక్ష తీసుకున్నారు అతన్ని మాత్రమే సస్పెండ్ చేశారు అతన్ని ఒక్కడే జైలుకి పంపించారు మిగిలిన 1 నుంచి 6 మంది ముద్దాయిలు అనగా ఇల్లు వైసీపీ నాయకులు ఈ నాయకుల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇందువల్ల ఈ చర్యలు తీసుకోలేదు దీని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులన్నిటిని కూడా మేము ముఖ్య మండల తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక డాక్టర్ ఆయన ఏదో మాత్రలు లేవన్నారని ఆయన్ని ఘోరంగా అవమానించడం జరిగింది తర్వాత ఒక జడ్జి గారు ఆయన్ని ఘోరంగా అవమానించడం జరిగింది తర్వాత ఈ అబ్బాయి ఇసక ప్రసాద్ అనే అబ్బాయి సీతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు గోదావరి జిల్లా అబ్బాయి అక్రమ ఇసుకని ప్రశ్నించాడు అయ్యాడు అక్రమ ఇసుక తోలుకుంటున్నారని దానికి అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అతని మీద దాడి చేసి మళ్ళా పోలీసుల ద్వారా వాళ్ళ మీద అక్రమంగా అరెస్ట్ చేయించి శిరోమండలం చేయించుకుంటారు అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇది చాలా అవమానకరమైన విషయం ఆ అబ్బాయి దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా వాళ్ళు చేయడం జరిగింది తప్పు అన్నప్పుడు ఎస్ఐని ఖండించినప్పుడు ఆ చర్యలకు ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎఫ్ఐఆర్లో 7వ ముద్దాయిని అరెస్ట్ చేసి మరో 6గురిని వదిలేయటం ఇది చాలా దుర్మార్గమైన చర్య పక్షపాతంతో కూడుకున్న చర్య ఇలాంటి చర్యలన్నింటినీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం పోతే ఇంకొక విషయం ఏంటంటే భరోసా కల్పించాలి అతను మానసికంగా భయపడిపోయి మానసికంగా కుంగిపోయి ఉండే టైంలో అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు కానీ ఇంకా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి మీకేం ఇబ్బంది లేదో ధైర్యంగా ఉండండి మేముండమని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అంటేనే అదే ప్రభుత్వం అదే మానవ హక్కుల వ్యవస్థ కాపాడాల్సిన బాధ్యత ఉంది అందుకని వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాలని కోరుకుంటూ ఇలాంటి చర్యలు పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అమితమైన ఆందోళనలో ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కూడా సమైక్యమయ్యి ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆందోళన కూడా చేస్తారు కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మేము బుద్ధి మండల శాఖ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం.